అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మహబూబాబాద్ లొకేషన్లో ఉన్న ఫైనల్స్ కన్సల్టెన్సీ వెహికల్ అయితే ఇవన్నీ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అండి, యూజ్డ్ వెహికల్స్. ఇవన్నీ అయితే సేల్కి పట్టడం జరిగింది మీ ముందుకు. ఇది లైవ్లో నేను తీయడం జరుగుతుందండి. ఇవాళ వచ్చేసి ఈ బళ్ళు యాజిటీస్ చాలా బళ్ళు ఉన్నాయి. టాటా ఏసీలు ఏంటి, మనకి ఆర్వెస్టర్ ఒకటి, అలాగే కార్లు కూడా ఉండటం జరిగింది. కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే కంపల్సరీగా మన నెంబర్ నేను టైట్లో పెడతాను, కాంటాక్ట్ కానీ. అదే ప్రతి వీడియోని నేను ప్రతి బండి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ బండి మోడల్ వచ్చేసి, ఈ బండి కనుక మీరు చూసుకున్నట్లయితే, ఇది యాన్మార్ 70 GB ఆర్వెస్టర్ అండి. దీని మోడల్ వచ్చేసి 2021 డిసెంబర్లో అయితే బండి షోరూమ్ నుంచి డెలివరీ అవ్వడం జరిగిందండి. 22లో మనకి ఫీల్డ్లో నడిచింది. ఈ బండి ధర వచ్చేసి 7,50,000 అయితే చెప్తున్నారు. దీనికైతే మీకు సైడ్ చూస్తున్నామండి, రెండు ట్రాకులు కూడా వస్తాయి బండికి. ఈ ట్రాకులు కూడా ఇచ్చేస్తా అని చెప్పారు ఈ బండితో పాటు. కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే, ఇదైతే మ్యాక్సిమం ఫిక్స్డ్ ప్రైస్ అండి. ఎవరికైనా కావాలనుకుంటే ఈ బండిని చూసినా రెండు ట్రాకులు కూడా ఎక్సలెంట్గా ఉండటం జరిగింది. ఎటువంటి రిపేర్లు అయితే లేదు. కొనుక్కున్న వాళ్ళు డైరెక్ట్గా రన్నింగ్ కండిషన్ మీరు ఫీల్డ్లో పెట్టుకోవచ్చు. ఇకపోతే ఇవన్నీ విషయానికి వచ్చేస్తే, టాటా ఏసీ చూస్తున్నాకండి, ఇది వచ్చేసి విజయవాడలకి మనం అమ్మేయటం జరిగింది. 3,60,000 అయితే ఈ బండి అమ్మేయటం జరిగింది. ఇకపోతే ఈ బండి విషయానికి వచ్చేసి 2022 13,900 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఈ బండి ధర వచ్చేసి కస్టమర్ మనకి 3,70,000 అయితే ఇస్తామని చెప్పారు ఫైనల్గా. 3,90 చెప్తున్నారు, 3,70 అయితే మనకు ఫైనల్గా ఇచ్చేస్తామని చెప్పారండి. ఈ ధర అయితే మ్యాక్సిమం ఫిక్స్డ్ ప్రైస్లో ఉంటాయండి. ఇది మనకి ఈ బళ్ళకి ఏ బండికైనా సరే ఇన్సూరెన్స్లు కానీ ట్యాక్స్లు కానీ అన్నీ క్లియర్ అయినటువంటి ఎటువంటి పెండింగ్లు అయితే ఉండవు. కాబట్టి ఎవరికి కంపల్సరీగా తీసుకున్నామంటే కాంటాక్ట్ అవ్వండి. ఇకపోతే ఈ బండి మోడల్ వచ్చేసి 2023 లాస్ట్లో అయితే ఈ బండి రావడం జరిగిందండి. మీకు 4,30,000 అయితే కస్టమర్ మనకి ఫైనల్గా ఇచ్చేస్తామని చెప్పారు. దీని తిరిగిన కిలోమీటర్లు కూడా చాలా తక్కువ కిలోమీటర్ తిరుగుతుందండి, 32,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. బండి అయితే చూసినా కానీ మీకు లోపల ఇంటీరియర్ కానీ కానీ ఎక్సలెంట్గా ఉండటం జరిగింది. సీల్ టైర్లు ఉన్నాయి, స్టెపిన్ టైర్ కూడా దీనికి ఉందండి. లోపల బయట ఎండకి ఖరాబ్ అవద్దని లోపల పెట్టారంట. తర్వాత బండి విషయానికి వచ్చేస్తే, ఈ బండి చూసిన 2017 మోడల్ మెగా ఎక్సెల్ అండి, ఏసీ టాటా ఏసీ. ఈ బండి 17 మోడల్, ఈ తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి 100,000 కిలోమీటర్లు తిరగడం జరిగింది. దీనికి 4 సీల్ టైర్లు ఉండటం జరిగిందండి. దీని ధర వచ్చేసి కస్టమర్ 2,30,000 అయితే చెప్తున్నారు. బండి అయితే రన్నింగ్ కండిషన్ ఉండటం జరిగింది. పేపర్స్ అన్నీ ఈ బండ్లకు అన్నీ ఎటువంటి పేపర్లు పెండింగ్లు అనేవి ఇవ్వండి, అన్నీ క్లియర్ అయినాయి. ఇన్సూరెన్స్లు ట్యాక్స్లు అన్నీ క్లియర్ అయినాయి, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు పేపర్ల పరంగా. ఈ బండి వచ్చేసి 2023 జనవరిలో బండి షోరూమ్ నుంచి డెలివరీ అవ్వడం జరిగింది. ఈ తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి కేవలం 20,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. దీనికి ఇన్సూరెన్స్లు ట్యాక్స్లు అన్నీ క్లియర్ అయినాయి. ఎవరికైనా కంపల్సరీ కావాలనుకుంటే ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండి, ఎటువంటి ఇబ్బంది లేదు. టైర్లు కూడా అన్నీ మీకు క్లియర్ ఉన్నాయి, స్టెపిన్ టైర్తో సహా అన్నీ ఉండటం జరిగింది. దీని ధర వచ్చేసి కస్టమర్ 3,90,000 అయితే చెప్తున్నారు. మీరు వచ్చి లైవ్లో చూసి మాట్లాడుకుంటే మీకు ఏమాత్రం ప్రైస్ తగ్గుతుంది. అదేవిధంగా ఇది అయితే 21 ఎండింగ్ మోడల్ అండి, 2021. ఇది తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి ఇది 30,000 కిలోమీటర్లు తిరగడం జరిగింది. దీని ధర వచ్చేసి కస్టమర్ మనకి 3,50,000 అయితే చెప్తున్నారు. కాబట్టి ఎవరికైనా కంపల్సరీ కావాలనుకుంటే మీకు దాదాపు 6-7 టాటా ఏసీ దాకా ఉండటం జరిగింది. ఎవరికైనా కంపల్సరీ కావాలనుకున్న వాళ్ళు ఓనర్ నెంబర్ టైటిల్ పెడతాను, కాంటాక్ట్ కానీ. అదేవిధంగా ఈ బండి అమ్మేయడం జరిగిందండి, అశోక్ లీలాండ్ ఇది మనము 6,50,000 అయితే అమ్మేయడం జరిగింది. 2023 స్టార్టింగ్ బండి. అదేవిధంగా ఈ బండి చూసినాక టాటా ఇంట్రా V10 మోడల్, V10 బండి అండి. ఇది వచ్చేసి ఇది సేల్కి ఉండటం జరిగిందండి. అయితే రన్నింగ్ కండిషన్లో ఉంటుంది అండి, చాలా తక్కువ కిలోమీటర్లు తిరిగింది, 18,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. కాబట్టి దీని ధర వచ్చేసి కస్టమర్ 4,20,000 అయితే చెప్తున్నారు. దీనికి ఇన్సూరెన్స్లు ట్యాక్స్లు అన్నీ క్లియర్గా ఉన్నాయి, ఎటువంటి పెండింగ్లు అయితే లేవు. ఎవరికైనా కంపల్సరీ కావాలనుకుంటే ఓనర్ నెంబర్ని కాంటాక్ట్ అయ్యి ఓనర్తో మాట్లాడుకోవచ్చు అండి. ఆ దగ్గర వచ్చేసి 2 కార్లు కూడా సేల్కి ఉండటం జరిగింది. దీని మోడల్ వచ్చేసి కస్టమరు చెప్పడం మనకు మోడల్ వచ్చేసి 2022 అయితే బండి షోరూమ్ నుంచి డెలివరీ అవ్వడం జరిగిందండి. దీని ధర ఈ కస్టమరు 6,60,000 చెప్తున్నారు. ఇది షిఫ్ట్ బండి అండి, షిఫ్ట్ VXI పెట్రోల్ వేరియంట్. తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి 60,000 కిలోమీటర్లు తిరగడం జరిగింది. జెన్యున్ వెహికల్ అండి, నాన్ యాక్సిడెంట్ వెహికల్. అదేవిధంగా ఈ బండి చూస్తున్నారు, ఇది వచ్చేసి ఎర్టిగా ZXI+ బాండ్ అండి, ZXI+ ఫుల్లీ టాప్ ఎండ్ బండి, నాన్ యాక్సిడెంట్ బండి. ఈ తిరిగిన కిలోమీటర్లు వచ్చి 90,000 కిలోమీటర్లు తిరిగింది. ఇది 2022 మోడలే బండి, ఇది 90,000 కిలోమీటర్లు తిరిగింది. ఇది కూడా సేమ్ లొకేషన్లో ఉండటం జరిగిందండి. కాబట్టి ఎవరికైనా ఇది నాన్ యాక్సిడెంట్ బండి, ఎవరికైనా కంపల్సరీగా మీకు కావాలనుకుంటే ఓనర్ని కాంటాక్ట్ అవ్వండి. దీని ధర వచ్చేసి కస్టమరు 10,80,000 చెప్తున్నారు. 10,80,000 అయితే మీకు ఫైనల్గా ఇచ్చేస్తాను చెప్పారు. ఎటువంటి పెండింగ్లు ఉన్నా కానీ మొత్తం క్లియర్ చేసేసి మీ ఏరియాకి సీసీ తీస్తాను చెప్పారండి కస్టమరు. ఇప్పుడు చెప్పిన వెహికల్ డీటెయిల్స్ అన్నీ మీకు క్లారిటీగా అర్థమైనాయి అనుకుంటున్నానండి. కాబట్టి ఎవరికైనా ఈ బండిలో ఏ బండి కావాలి ఏంటని ఎవరికైనా కాంటాక్ట్ చేయాలనుకుంటే ఓనర్ని కాంటాక్ట్ చేసి ఆ బండి నెంబర్ మీరు క్లారిటీగా వాళ్ళకి చెప్తే దాని సపరేట్ ఫోటోలు కానీ
అది దానికి సంబంధించిన రీడింగ్ ఎంత ఏంటని మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా బళ్ళు కావాలనుకునే వాళ్ళు తొందరగా ఇవి వెళ్ళిపోకముందు, ఎందుకంటే యూట్యూబ్లో ఇవాళ పెట్టినామండి రేపు అనేది ఉంటాం లేదు. కాబట్టి ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు తొందరగా మేల్కొని, ఇది ఉన్న లొకేషన్ వచ్చి చెప్పాను కానీ మహాబాద్లో అయితే ఉండడం జరిగింది, మేల్కొని తొందరగా తీసుకుంటే మీకు చాలా వరకు షోరూమ్ రేట్లో చాలా వరకు తగ్గుతుంది కాబట్టి మీరు తీసుకుంటే బాగుంటుందని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ.